నువ్వే చెప్పావు కదా బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలో ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో అదే ఫాలో చేస్తున్నాను తాతయ్య ఎలా జీవం లేనట్లుగా మంచిని పడి ఉంటే ముద్ద ఎలా గొంతులో దిగుతుందమ్మ అమ్మా నీకైన తాతయ్య కానీ నాకు సంవత్సరాలుగా తోడుగా నడిచిన నీడ मल्लिको लक्ष्मी गारो चलसानी गारो చిన్న రోజిన లోకినో విజయ్ నువ్వు నీనా అవును సిద్ధు నువ్వు కూడా చంపేయొచ్చు నేను నందిని ఎందుకు చంపుతానండి మీరు అనవసరంగా లేనిపోని ఆలోచిస్తున్నారు లేదు సిద్ధు అది చేసే పళ్ళ లాంటివి ఆ పళ్ళు చూస్తే పాలిచ్చి మన జీవితాన్ని కొమ్ము కాసే పాడియవు కూడా కోపం వస్తుంది కొమ్ముతో పొడి చేయాలనిపిస్తుంది ఆంటీ అలాంటిదేం లేదు నందిని ఎవరు చంపరు మీరేం టెన్షన్ పడకండి నందిని మారుతుంది లేదు సిద్ధు అది మారట్లేదు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు ఏం చేసినా పట్టించుకోవట్లేదు సిద్ధు ఏం చేయాలి సిద్ధు దాన్ని ఎలా కాపాడుకోవాలి मल्लिक वच्चि नंदिनी की गन पेट्टिंदि कोंचें उंटे काल चेसेदि कानी मन मार्चकोनी मंचिगा मात्लाडि वेल्लिपोयिंदि कानी आ मंचितनं वेनुक दुर्मार्गं उंडोच्चु आ मनसु परुल्लो कोपं उंडोच्चु बयट कनिपिंचेदंता निजं कादु सिद्धु इन्नि संवत्सरालुगा पिल्ललु लेरु अनुकोनि जीवच्छवल ब्रतिकेस्तुन्नानु चिम्म चीकट्ल उन्न जीवितंलोकि వెలుగు రేఖల వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆ చీకట్లోకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది సిద్ధు అయినా అసలు అది మా దగ్గరికి రాకుండా ఉండాల్సింది అది తప్పిపోయినప్పుడు చచ్చిపోయిందనుకుని ఏడ్చి ఏడ్చి వదిలేసే వాళ్ళం ఇప్పుడు తిరిగి వచ్చి మళ్ళీ ఏడిపిస్తుంది సిద్ధు ఆంటీ ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్ ఆంటీ టెన్షన్ పడకండి ప్లీజ్ మీరు అలా ఆలోచించకండి లేదు సిద్ధు దాన్ని మార్చుతున్న వల్ల కావటం లేదు దాని పళ్ళు చూస్తూ ఉండటం నా వల్ల కావటం లేదు సిద్ధు దాన్ని ఏ క్షణంలో ఎవరు ఏం చేస్తారోనని అనుక్షణం టెన్షన్ తో బతుకుతూ నా వల్ల కావటం లేదు సిద్ధు నా వల్ల కావటం లేదు నా వల్ల కావటం లేదు సిద్ధు आंटी 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 नंदनी नंदनी ఎక్కడ చచ్చావే సరే నందిని ఇక్కడ మీ అమ్మ చచ్చిపోతుంది సురేంద్ర సురేంద్ర ఎక్కడ చచ్చారు వీళ్ళంతా
పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు పక్కలాస్తిని మెక్కడ మేమి పనా జా జా ఆంటీ 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 అమ్మమ్మ రోజీ టైం రెండు అవుతోంది తాతయ్యలు కొంచెం కూడా కదలిక లేదు నాకు భయంగా ఉందమ్మమ్మ భయపడకు రోజీ మీ తాతయ్యకేం కాదు ఆయన పొద్దుటి కల్లా లేచేస్తారు తాతయ్య ఎన్నిసార్లు చెప్పాలరా ఈ ఇంటికి రావద్దని మాటి మాటికి వచ్చి పోవడానికి దేవరా సత్రం అనుకుంటున్నావా ఏయ్ ఈ ఇల్లు మాది మా అమ్మమ్మది ఇక్కడికి వచ్చే హక్కు మాకే ఉంది ఏంట్రా ఉండేది ఇంటి మీద సర్వ హక్కులు నా కూతురువి మర్యాదగా బయటికి వెళ్ళు ఇంటి నుండి బయటికి వచ్చేసి మన మర్యాద మనం కాపాడుకుందామని ఎంత నచ్చ చెప్పినా నా కూతురు వినిపించుకోలేదు సిద్ధు ఏ తండ్రైనా తనకి ఆడపిల్ల పుడితే ఎంతో భయపడతాడు తన కూతుర్ని భయభక్తుల్లో ఉంచుతాడు కానీ నా భర్త నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నాడు తల్లిగా నాకున్న హక్కుల్ని లాక్కున్నాడు నా కూతుర్ని నేరస్తురాలి చేస్తున్నాడు నేరస్తులకి మోసగాళ్ళకి హక్కులుండవు శిక్షలే ఉంటాయి
హక్కు అనే మాటని తలుచుకునే హక్కు కూడా మీకు లేదు. మర్యాదగా నువ్వు నీ కూతురు సామాన్లు సర్దుకొని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏంట్రా, మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలా? నువ్వు ఖాళీ చేయమనగానే తల వంచుకొని చేతులు కట్టుకొని పెట్టే బేడ సర్దుకొని చంకలో పెట్టుకుని వెళ్ళిపోవడానికి నా కూతురు ఇంటిలో రెంటుకుండట్లేదు. ఎవరూ లేని ఒంటరి కాదు. నా కూతురికి కొండంత అండగా ఈ తండ్రి ఉన్నాడ్రా. అలాంటి తండ్రి ఏ కూతురికి ఉండకూడదు సిద్ధం. తండ్రి అంటే ఆడపిల్ల వెంటే ఉంటూ చిన్న తప్పు కూడా జరగకుండా చూసుకుంటాడు. కాని అతను నా కూతురు వెంటే ఉండి ఏ ఆడపిల్ల చేయని తప్పులన్నీ చేయిస్తున్నాడు. ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకోను, ముందు బయటికి నడవరా. షర్ట్ వదలరా, ముందు బయటికి నడవరా. వదలరా. నీ చూపులకి అరుపులకి భయపడ్డానికి నేనే చిన్నపిల్లాన్ని కాదు పోలీసుల్నే భయపెట్టినోడిని. ఇలాంటి వాణ్ణి పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసుకుని తీసుకుపోయి సెంట్రల్ జైల్లో పడేస్తే బాగుంటుంది. బయటికి నడవరా. సురేంద్ర, స్టాప్ ఇట్. బావా, నీకెందుకు, నేనున్నాను కదా. రై, వదులు. పోలీసులకి భయపడేవాడు వాళ్ళని చూడగానే పట్టు వదిలేస్తాడు, కానీ ఇంకా గట్టిగా పట్టుకోడు. వదులుతావా లేదా? వీడికే కాదు, ఈ ఇంట్లోకి పోలీసులకి ఎంట్రీ లేదు. వదులు. వదులుతాను, కానీ ఇక్కడ కాదు, ఇంటి బయట. ఈడ్చుకెళ్ళి బయట పడేసి అప్పుడు వదులుతాను. పదరా. అతను ఎక్కడ పడ్డా ఉపయోగం లేదు. ఒకటి మాటల వల్ల పుట్టే ఆలోచనలు అంత బలంగా ఉండవు. మన మనసు నిండా అలాంటి ఆలోచనలు బలంగా ఉంటే దానికి ఇంకొకటి మాటలతో పనిలేదు. నందిని ఆలోచనలు కాంక్రీట్ పిల్లర్ అయితే అంకుల మాటలు దానిమీద కొట్టే సున్నపు కోటింగ్ లాంటిది. అంతే, అసలు మారాల్సింది నందిని ఆంటీ. రై, ఇంతకు ముందు చేసిన తప్పుల నుంచి తప్పుడు సాక్ష్యాలు చూపించి తప్పించుకున్నావు. మళ్ళీ ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నాను. ఇప్పుడు దొరికావురా. ఏ లోకి, ఏ లోకి, ఏం చేస్తున్నావు నువ్వు? ఆగు నందిని. ఏ లోకి, ఇంకొక దెబ్బ మా నాన్న మీద పడిందంటే చంపేస్తాను. నందిని, ఏ ఒళ్ళు మర్చిపోయావా? మాట్లాడుతుంది పోలీస్ ఆఫీసర్తో అని మర్చిపోయావా? నువ్వు దౌర్జన్యం చేస్తుంది నా ఇంట్లో అని మర్చిపోయావా? దౌర్జన్యం చేసేవాడిని ఆపటం దౌర్జన్యం అవ్వదు. పోలీసులు దౌర్జన్యం చేయరు, డ్యూటీ చేస్తారు. నీ డ్యూటీ నీ స్టేషన్లో చేసుకో. ఈ ఇల్లు నా స్టేషన్ పరిధిలోనే ఉంది. స్టేషన్ పరిధిలో ఉన్న ఇళ్లలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి కాదు, పోలీసులుంది. ఈ ఇంట్లో గొడవ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే నేను వచ్చింది. వచ్చేసరికి రౌడీ చేతిలో వినోద్ గారి షర్ట్ కాలర్ ఉంది. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, అనవసరంగా నోరు జారద్దు. ఆయన రౌడీ కాదు, మా నాన్న. మీ నాన్న రౌడీ కాకూడదని రూల్ ఏం లేదు కదా. ఒకరి షర్ట్ పట్టుకున్న వాళ్ళని
రౌడీ అనాలని కూడా రూల్ ఏం లేదు కదా. మా స్టేషన్ లో వీడి మీద ఎప్పటి నుంచో రౌడీ షీట్ ఓపెన్ చేసింది. ఈ చుట్టుపక్కల నా స్టేషన్ పరిధిలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా వీడిని తీసుకెళ్లి లోపలేసే అధికారం మాకుంది. మా ఇంటికి వచ్చి మమ్మల్నే ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు ఇతను. బయటికి వెళ్ళమంటే వెళ్ళనంటున్నాడు. పంపించడం కోసం షర్టు పట్టుకున్నాను తప్ప. బయటికి వెళ్ళమంటే వెళ్ళనన్నాడా? హలో ఎస్ఐ గారు, విన్నారా? దౌర్జన్యం చేసింది మా నాన్న కాదు ఇతను. ఒకరింట్లోకి వచ్చి వాళ్లనే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకోవడం దౌర్జన్యం. మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా, ముందు అతని మీద యాక్షన్ తీసుకోండి. నా ఇంట్లోకి వచ్చిన అతన్ని. ఇది నీ ఇల్లు కాదు నందిని, నా ఇల్లు. అవును, నీకొక్క గంట టైం ఇస్తున్నాను. ఆ గంట తర్వాత ఈ ఇంట్లో నీ వస్తువులేవి కనబడకూడదు. ఏంటి వినోద్, ఈ ఇంటి మీద ప్రేమతో నీకు పిచ్చి గాని పట్టిందా ఏంటి? ఇప్పుడు నేను చెప్పే విషయం నువ్వు వింటే నీకెక్కుతుంది పిచ్చి. అవును, నాకు పిచ్చి, నా కూతురంటే పిచ్చి. అది నాకు దూరంగా పెరిగింది కదా, అందుకే పిచ్చి. మళ్ళీ ఎక్కడ దూరం అవుతుందోనని భయం. తల్లి ప్రేమకు దూరంగా పెరిగింది కదా, అందుకే ఇలా తయారైంది. కాని ఏ తల్లి తన కూతురు ఇలా అవ్వాలని కోరుకోదు సిద్ధు. ఏ తల్లైనా తన కూతురు బుద్ధిగా బాగుండాలని, అందరితో అణుకువగా ఉండాలని కోరుకుంటుంది. ఇలా అందరితో అంటకాగినట్టుండాలని కోరుకోదు. వినయ విధేయతలతో ఉండాలని కోరుకుంటుంది. ఇలా విచ్చలవిడిగా ఉండాలని కోరు. ఆంటీ, మీరింకా బాధపడకండి. ఇప్పటికే తన గురించి ఆలోచనతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. సిద్ధు, నాదో కోరిక, మన్నిస్తావా? ఏంటంటే? నందినిలా చేస్తుందని దాన్ని వదిలేకు సిద్ధు. అది పిచ్చిది సిద్ధు, అతి తెలివితేటలున్న పిచ్చిది. పిచ్చా? నాకు పిచ్చెక్కుతుందా ఏంటో? నాకు పిచ్చెక్కించే ఆ విషయం. ఈ ఇల్లు ఇక నుంచి నాది. వినోద్, పిచ్చి నాకు కాదు, నీకెక్కినట్టుంది. చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. వెళ్ళు వెళ్ళు, ఒకసారి డాక్టర్ చూపించుకో వెళ్ళు. ఈ ఇల్లు నాకు అమ్మేశావు నందిని. ఏంటి? అవును, నువ్వే ఈ ఇల్లు నాకు అమ్మేశావు. వినోద్, నువ్వు నాకు నిజంగానే పిచ్చెక్కిస్తున్నావు. ప్లీజ్, నీకేమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళు, అంతేగాని మాటి మాటికి నా ఇంటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకు. నందిని, ఆయన ఏమంటున్నాడో నువ్వు సరిగ్గా గమనించావా? ఈ ఇల్లు నువ్వు అతనికి అమ్మేశావంటున్నాడు. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఈ ఇల్లు నేను ఒక సిక్కుల అతనికి అమ్మేశాను. అతని భార్య సంధ్యారాణి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేశాను. లింక్ డాక్యుమెంట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేశాను. ఆ డాక్యుమెంట్స్ ఇవేనా? ఒకసారి చూడు. నువ్విచ్చింది నా చేతికే కదా. అదే ఎలా? ఏ, రిజిస్ట్రేషన్ పేపర్లో పేర్లు చదవలేదా? తెలుసు, సంధ్యారాణి. ఒకసారి పూర్తిగా చదువు. సంధ్యారాణి, వైఫ్ ఆఫ్ వినోద్.
అంటే నువ్వు నువ్వు నటించడం నీకే కాదు నాకు తెలుసు కాకపోతే నువ్వు వేషాలేసావు నేను వేషం మార్చాను అంటే నువ్వు విశాల్ సింగ్ వా డబ్బు కాసపడి నువ్వు స్పాట్లో రిజిస్ట్రేషన్ చేసావు ఆ మైకంలో మా పేర్లు కూడా నువ్వు పూర్తిగా చదవలేదు నువ్వు దీన్ని పడగొట్టాలనుకున్నట్టు వాటిని అమ్మేయాలనుకోకు ఏడేళ్లు జైలు శిక్ష పడుతుంది అవన్నీ నా సొంతం అవుతాయి నేను చేసుకుంటాను Ha 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 ha!